ఎన్నికల మొంగిట మరో ఆసక్తికర సర్వే వచ్చింది. ఏపీలో గెలవబోయే పార్టీ గురించి వెల్లడించింది. పోలింగ్ కు మరో 36 గంటల వ్యవధి ఉన్న నేపథ్యంలో వరుసగా సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగా రే సర్వే సంస్థ చిట్ట చివరి ఫైనల్ రిపోర్ట్ విడుదల చేసింది. May 8 వరకు సేకరించిన శాంపిల్స్ ప్రకారం ఈ ఫలితాలను వెల్లడించినట్లు సదరు సంస్థ చెబుతోంది. 280,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పుకొస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీకి 123 నుంచి 128 స్థానాలు వస్తాయని, టీడీపీ కూటమికి 47 నుంచి 52 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చి చెప్పింది. టీడీపీ కూటమికి 45.3% ఓట్లు, వైసీపీకి 49.8% ఓట్లు, ఇతరులకు 2% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, జగన్ పాలన తదితర అంశాల్లో వైసీపీపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించబోతున్నారని ఈ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి జగన్ పనితీరు పాలన బాగుందని ఏకంగా 55.10% మంది పేర్కొనడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందన్న ప్రశ్నకు జగన్ కు 61.20% మంది మద్దతు తెలపగా, చంద్రబాబుకు కేవలం 31.50% మంది మాత్రమే మద్దతివ్వడం గమనార్హం. మరోవైపు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ప్రజలోకి వెళ్లినా చంద్రబాబును నమ్మడం లేదని సర్వే తేల్చి చెప్పింది. పెన్షన్ మొత్తం 4,000 రూపాయలకు పెంచడం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం ప్రకటన ప్రజలోకి వెళ్లినా బాబుకు అమలు చేయడం హామీ నిలబెట్టుకోలేరనే డౌట్ జనాల్లో ఉందని రైస్ సంస్థ చెబుతోంది. పోలింగ్ కు 36 గంటల వ్యవధి ముందు వచ్చిన ఈ సర్వే వైరల్ అవుతోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.